వ్యవసాయంలో ప్రజెంట్ టెక్నాలజీ, ట్రెండింగ్ ఉత్పత్తులపై దృష్టి పెడితే మాత్రం రైతు అనేవాడు రాజవుతాడు. ఆ మెలికలు తెలియకే ఎందరో రైతులు అప్పులు పాలవుతూ ఉంటారు. వ్యవసాయాన్ని ఓ బిజినెస్గా చేస్తే మాత్రం లక్షల్లో సంపాదించవచ్చు. అందుకే ప్రస్తుతం అందరు రైతులు ఫార్మింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే చాలామందికి చాక్లెట్స్ ఎలా తయారవుతాయో తెలీదు. కోకో బీన్స్తో చాక్లెట్స్ తయారు చేస్తారు. ప్రస్తుతం వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే ఈ మధ్య కోకో ఫార్మింగ్ చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ఫార్మింగ్తో డబుల్ ధమాకా ఆదాయం కూడా వస్తుంది. ఈ ఫార్మింగ్ ఎలా మొదలు పెట్టాలి, మార్కెట్లో ఎందుకంత డిమాండ్ ఉంది, ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది, లాభాలు ఎలా ఉంటాయి, ఇలా అన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా చూసేయండి. రైతులకి మారుతున్న వ్యవసాయ పద్ధతుల పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎంతో ఆదాయాన్ని కోల్పోతున్నారు. పామాయిల్, కొబ్బరి తోటలలో ఎన్నో అంతర పంటల్ని సాగు చేయొచ్చని చాలామంది రైతులకి తెలియదు. అయితే ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కోకో బీన్స్ అంతర పంటగా వేస్తే మాత్రం రెండు దిగుబడులు పొంది మంచి ఆదాయం పొందొచ్చు. అంతర పంటల సాగు చేయడం వల్ల ఒక పంటలో నష్టం వచ్చినా మరొక పంట రైతుకి సపోర్ట్గా ఉంటుంది. ఇక కోకో ఎక్కువగా పశ్చిమాసియా దేశాల్లో పండిస్తారు. ప్రపంచంలోనే 70% కోకో బీన్స్ ఉత్పత్తి ఆయా దేశాల్లోనే జరుగుతోంది. ఈ పంటకి సుదీర్ఘ చరిత్ర ఉంది. 4000 ఏళ్ల కిందటే కోకోని పండించేవారు. కోకోను 18వ శతాబ్దంలో భారత ఉపఖండంలోకి బ్రిటిష్ వారు తీసుకొచ్చారు. మన దేశంలో ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లో కోకో సాగు చేస్తున్నారు. కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనే ఎక్కువ పండిస్తున్నారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ ఉమ్మడి ఖమ్మంలో జిల్లాల్లో పండిస్తున్నారు. అయితే వేరే దేశాల్లో కోకోను పెద్ద ఎత్తున తోటల మాదిరిగా సాగు చేస్తూ ఉంటారు. ఇండియా మాత్రం అంతర పంటగా పండిస్తున్నారు. తేమ ప్రాంతాల్లో ఈ పంటల్ని బాగా పండిస్తారు. పామాయిల్, కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకోను సాగు చేస్తున్నారు. చాక్లెట్ల తయారీలో వినియోగించే కోకో గింజలకి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండడంతో రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. కోకో పంట 20 నుంచి 25 ఏళ్ల వరకు కాపు కాస్తోంది. మొక్క నాటిన అనంతరం 2.5 ఏళ్లకి కోతకొస్తాయి. 3వ సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో మొక్కలు కాపునిస్తాయి. పెద్దగా పెట్టుబడి లేకపోవడం, పురుగు మందుల అవసరం కూడా పెద్దగా లేకపోవడం రైతులకు కలిసొచ్చే అంశం. జూన్, జులై నెలలో కోకో చెట్ల కొమ్మలు కత్తిరించాలి. ఇలా చేస్తే అవి మళ్లీ కొత్త చిగురు తొడిగి పూత పిందెలతో నవంబర్, డిసెంబర్ నాటికి మళ్లీ కోత దశకొస్తాయి. కోకో పంటకి తెల్ల దోమల బెడద ఉండదు. ఎక్కువగా పశువుల ఎరువు వినియోగించడం వల్ల కాయ దిగుబడి మెరుగ్గా ఉంటుంది. కోకో పంట వేశాక దీని చెట్ల ఆకులు నేలలో రాలడం వల్ల సేంద్రియ కార్బన్ శాతం పెరుగుతోంది. నేల సారవంతంగా తయారవుతుంది. ప్రధాన పంట ఏది ఉన్నా నీటి కొరత రాకుండా చూస్తుంది. ఆకులు భూమిలోకి పోయి సహజ ఎరువుగా ఉపయోగపడుతుంది. నూతన వ్యవసాయ పద్ధతులు అందుబాటులోకి వస్తున్న క్రమంలో అంతర పంటలు సాగు చేయటం వలన రైతులకి లాభాలే తప్ప నష్టాలుండవు. అయితే ఒక ఎకరంలో కొబ్బరి తోటలో 300 మొక్కల వరకు మనం నాటుకోవచ్చు. ఒక మొక్కకి మరో మొక్కకి మధ్య 2.7 మీటర్స్ దూరం ఉండాలి. మొక్క పెరుగుతున్న క్రమంలో 60% నీడ అనేది అవసరం. కాయ కాసే ప్రారంభ దశలో 40% నీడ అవసరం. ఈ చెట్టు క్యాలిఫ్లోర్ లక్షణాలు కలిగి ఉంటుంది. అంటే చుట్టూ కొమ్మలపై, బెరడుపై చాలా చోట్ల చిన్న చిన్న పూలు పూస్తాయి. అవే క్రమేపీ కాయలుగా మారతాయన్నమాట. ప్రధాన కాండంపై వచ్చిన చోటే పూత కాత వస్తుంది. అందుకే అవగాహన లేకుండా కాయల్ని తెంపడం చేయొద్దు. అలా చేస్తే అక్కడ కాండం డ్యామేజ్ అవుతుంది. ఒకసారి డ్యామేజ్ అయితే మరలా అక్కడ పూత రాదు. కాయల కోత దశకు వచ్చినప్పుడు తొడిమే బెరడుకి ఉంచి మెల్లగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. వీటిని డైరెక్ట్గా తెంపకుండా కత్తితో కోయడం బెటర్. అలాగే కాయని కూడా కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా డీల్ చేయాలి. గింజలు పాడవకుండా కాయలని కట్ చేయాలి. ఒక్కో కాయలో 35 నుంచి 40 వరకు గింజలుంటాయి. 25 నుంచి 30 కాయలు కట్ చేస్తే 1 కిలో బీన్స్ వస్తాయి. ఒక్క చెట్టుకి నుంచి 2 నుంచి 3 కిలోల వరకు కోకో బీన్స్ వస్తాయి. ఏటా 2 సార్లు పంట చేతికి వస్తుంది. అయితే వేసవి కాలంలో వచ్చే పంట కంటే మనకి చలికాలంలో వచ్చే పంట నాణ్యత గల బీన్స్, మంచి నాణ్యత గల బీన్స్ అయితే ఈ కాలంలో వస్తాయి. ఇది అంతర పంట కాబట్టి అదనంగా పెట్టే పెట్టుబడి ఏ ఉండదు. కాబట్టి ఇది రైతులకు అన్ని విధాలుగా అదనపు ఆదాయం ఇచ్చే పంటే అని చెప్పాలి. 7వ సంవత్సరానికి 2 సార్లు పూత వస్తుంది. మొదటిగా ఏప్రిల్లో, 2వ సెప్టెంబర్లో వస్తుంది. కాయలు పండు దశకు వచ్చినప్పుడు వీటిని కోస్తారు.
ఆ తర్వాత పండులోని గింజలు తీసి శుభ్రం చేసి ఎండబెడతారు. ఇక ఎకరాకి 300 నుంచి 400 కిలోల వరకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో 800 రూపాయలకు ఉంది. మార్కెట్లో ధరలు అటు ఇటుగా తగ్గినా కిలో 600 అనుకున్నా ఎకరాకి 300 కిలోలు వేసుకుంటే 180,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఖర్చులోకి 50,000 పెట్టినా మనకి ఎకరాకు 100,000 పైనే ఇన్కమ్ వస్తుంది. ఇక పామాయిల్ తోటల్లో కోకో పంట సాగు చేస్తే పామాయిల్ చెట్టు యొక్క పరిణామం పెద్దగా ఉంటుంది. కొంచెం సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. కోకో మొక్కలు కూడా తక్కువ వేయడం జరుగుతుంది. అంటే వా ఎకరానికి 200 కిలోల వరకు దిగుబడి వస్తుంది. కిలో 600 రూపాయలు అనుకున్నా ఎకరాకి 200 కిలోలు వేసుకున్నా అంటే 120,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. అన్ని ఖర్చులు పోను 50,000 రూపాయలకు పైగా ఆదాయం అనేది ఉంటదన్నమాట. అయితే దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది 30 మెట్రిక్ టన్నుల కోకో బీన్స్ ప్రొడక్షన్ జరుగుతుంది. అయితే ప్రస్తుతం 80 మెట్రిక్ టన్నుల కోకో బీన్స్ ప్రొడక్షన్ అవసరం ఉందని చెబుతున్నారు. దీనితో రైతులు ఇతర పంటల కంటే కోకో సాగు పట్ల మొగ్గు చూపుతున్నారు. ఎండిన కోకో గింజలు సుమారు 6 నెలల నుంచి 7 నెలల వరకు నిల్వ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో అమ్ముకునేందుకు రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం అస్సలు లేదు. 6 నెలలు ఆగి అమ్ముకోవచ్చు. కొబ్బరి పామాయిల్లో పెద్దగా దిగుబడి లేకపోవడం, రేటు అంతంత మాత్రంగా ఉండడంతో కోకో మీద వచ్చే ఆదాయమే తమకు ఎక్కువ సంతృప్తి కలిగిస్తాయని రైతులు చెబుతున్నారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం మార్కెట్లో కోకో బీన్స్ కి మంచి డిమాండ్ ఉంది. పామాయిల్ కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకో పంటను రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కోకో గింజల ధర రికార్డు స్థాయిలో పెరుగుతూ ఉండడంతో రైతులకి భారీగా ఆదాయం సమకూరుతోంది. ఈ కోకో గింజలని క్యాడ్బరీ కంపెనీతో పాటు పలు కంపెనీలు రైతుల వద్దకే వచ్చి కోకో గింజలు కొనుగోలు చేస్తారన్నమాట. మనం మార్కెట్కు కూడా వెళ్ళనవసరం లేదు. ఆసక్తి ఉన్న రైతులు కొబ్బరి పామాయిల్ తోటల్లో నేలను వృధా చేయకుండా ఇలాంటి అంతర్ పంటలు వేయడం వల్ల భూమి సాగులోకి రావడం, నేల సారవంతం అవడంతో పాటు వేసిన 2 పంటల్లో ఒక పంటలో లాభం పొందలేకపోయినా మరొక పంటలో ఖచ్చితంగా ఆశించిన స్థాయిలో లాభం పొందొచ్చు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది. వ్యవసాయ క్షేత్ర నిపుణులు ఇలాంటి పంటలతో పాటు నూతన వ్యవసాయ పద్ధతుల పట్ల అవగాహనలు కల్పిస్తున్నారు. వారి సలహాతో మంచి దిగుబడులు సాధించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు గనక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి. మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది, అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం చెక్ చేయండి.